కృపగల దేవుని ప్రశస్త నామాన ఈ రోజున కూడా అనేక మంది ఆత్మీయంగా ఫలపర్చబడినట్లు మహోన్నతుడైన దేవుడు మన పట్ల కనికరాన్ని చూపెట్టులాగున ఆయన వాక్యము చేత స్థిరపడి బలపడి ఆత్మీయంగా ఎదుగునట్లు ప్రతి బిడ్డను దేవుడు దర్శించులాగున ప్రార్థన చేద్దాం. మహిమగల మా తండ్రి, కృపగల ప్రభ, నీ వాక్యమును మీరు పంపి దానిని ఊరకనే వెనక్కి తీసుకున్నారు స్వామి. నీ వాక్యము లోకంలో చేయగలిగిన ప్రతి శ్రేష్టమైన కార్యమును మీరు చేయుదురు ప్రభ. నీ వాక్యము బయలు వెడలిన తోడనే చీకటి గల స్థలములలో వెలుగు కలుగునని, తెలివి లేని వారికది తెలివి పుట్టించునని మీ వాక్యము సెలవిస్తుంది ప్రభ. ఆ రీతిగా ఈ రోజున చీకటిలో ఉన్న ప్రతి బిడ్డకు వెలుగుని, మిమ్మల్ని గూర్చిన తెలివి లేని ప్రతి బిడ్డకు తెలివిని ప్రసాదించమని ప్రార్థిస్తున్నాను. సాతానుడే మాత్రము కూడా నీ వాక్యము ఎదుట ప్రజలు నిలబడి తమ చీకటి బ్రతుకుల నుండి బయటికి రావటానికి అడ్డుపరిచే కార్యక్రమాలు చేయకుండా సాతానుని మీ నామంలో బంధించి మీ బిడ్డలకు పరిపూర్ణమైన విడుదల ప్రకటిస్తూ ఉన్నాను తండ్రి. విడుదల దయచేయండి. యేసు నామంలో ప్రార్థిస్తున్నాను ప్రభువ. ఆమెన్, ఆమెన్. ప్రియులారా, అక్టోబర్ మాసం 27వ తారీఖు 2020 మంగళవారం, సంఖ్యాకాండం 33వ అధ్యాయం 21వ వచనములు ఉన్న విషయాలు ఈరోజు ధ్యానించుటకు పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయము చేయునుగాక. ఇస్రాయేలు ప్రజల యొక్క యాత్రను గుర్చి ఒక్కొక్క కాపురములో లేక మజిలీలో వారి అనుభవాలు ఏమిటి అనే విషయాలు గుర్చి మాట్లాడుతూ ప్రస్తుతం మన ఆత్మీయ జీవితానికి అవసరమైన సత్యాలను మనము నేర్చుకుంటూ ఉన్నాం. 21వ వచనంలో ప్రియులారా, వారు లిబ్నాలో దిగి లిబ్లాలో నుండి బయలుదేరి రీసాలో దిగిరి అనే వాక్యము సెలవిస్తాది. లిబ్నా అను మాటకు తెలుపని నిన్నటి దినాన చెప్పాను. అయితే ఈ స్థలములో రీసాలో దిగిరి అని వాక్యం సెలవిస్తుంది. రీసా అను మాటకు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో వర్షము అని అర్థం. ఈ రోజున వర్షం అనేది భూమి మీద నివసించే ప్రతి జీవరాశికి అవసరం. సముద్రంలో బోలెడన్ని నీళ్లున్నాయి, అయితే అవి పంటకు, ప్రజలకు, జీవరాశులకు ఉపయోగం లేనివి. జలరాశులకు అవి ఉపయోగపడతాయి, కానీ భూమి మీద ఉన్న జీవరాశులు ఆ నీటిని తాగి బ్రతకలేవు. భూమి మీద ఉన్న ప్రజలు కూడా త్రాగలేరు. భూమి మీద ఉన్న ప్రజలు తమ జీవనానికి అవసరమైన పంటలు పండించుకోవటానికి సముద్రపు నీళ్లు ఉపయోగపడవు. కనుక ప్రతి బిడ్డ కూడా వర్షం మీద ఆధారపడాలి. వర్షం ద్వారా వచ్చేటటువంటి ఆ నీరు ఎంతో ఉపయోగకరం. ప్రియుల, చక్కటి పంటలు పండటానికి, చెరువులు నిండటానికి, నదులు నిండి పారి ప్రవహించుటకు, భూములు పండటానికి, మనుషులు త్రాగటానికి, అన్నింటికీ చాలా ఉపయోగకరమైనది. అయితే ఈ వర్షము దేవుడే ఇవ్వాలి. చాలామంది చెప్తూ ఉంటారు, సాతానుడు ఒక్కొక్కసారి కూడికలు జరిగేటప్పుడు వర్షాలు వస్తూ ఉంటాయి, అప్పుడు చాలామంది మాట్లాడే మాట, సాతానుడు ఈ కోటాన్ని ఆపు చేయటానికి అభ్యంతరం కలగజేశాడు, వర్షం కురిపించాడు అని అంటారు. ఆ రీతిగా లేదు. వర్షం మీద సాతానుడికి అధికారం లేదు.
నా యేసు ప్రభుల వారికే. ఒకసారి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ద్వితీయోపదేశ కాండం 11వ అధ్యాయం 17వ వచనాన్ని చదువుకుంటే బైబిల్ ఈ రీతిగా సెలవిస్తుంది. ప్రియులారా, 17వ వచనంలో చెప్పబడిన మాట, యెహోవా మీ మీద కోపపడి ఆకాశమును మూసివేయను, అప్పుడు వాన కురియదు, భూమి పండదు. యెహోవా మీకిచ్చుచున్న ఆ మంచి దేశమున ఉండకుండా మీరు శీఘ్రముగా నశించెదరు అని అంటాడు. అయితే దేవుడే వర్షం కురిపించాలి. ఆయన వర్షం కురిపించకుండా పోవటానికి గల కారణాలు ఉన్నాయి. మీ పూర్ణ హృదయముతోనూ మీ పూర్ణ ఆత్మతోనూ మీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయనను సేవించాలి. నేడు మీకిచ్చిన ఆజ్ఞలను మీరు జాగ్రత్తగా వినిన యెడల మీ దేశమునకు వర్షము, అంటే తొలకరి వానను, కడవరి వానను దాని దాని కాలమున కురిపిస్తాడు. అందువలన నీవు నీ ధాన్యమును, నీ ద్రాక్షారసమును నీ నూనెను కూర్చుకుంటావు, మరియు నీవు తిని తృప్తి పొందినట్లు నీ పశువుల కొరకు నీ చేల యందు గడ్డి మొలిపిస్తాడు. మీ హృదయము మాయలలో చిక్కి త్రోవ విడిచి ఇతర దేవతలను పూజించి వాటిని నమస్కరింపకుండా మీరు జాగ్రత్తగా చూసుకోండి అని ప్రభు చెప్పాడు. ఇక్కడ చెప్పబడిన మాట గమనించాలి. మీ హృదయము మాయలలో చిక్కి త్రోవ విడిచి ఇతర దేవతలను పూజిస్తే దేవుడు చేసే పని ఏమిటంటే మీ మీద కోపపడి ఆకాశమును మూసివేస్తాడు, అప్పుడు వాన కురియదు, భూమి పండదు అని చెప్పబడి ఉంది. ఈరోజున ప్రస్తుత దినాలలో మనము గమనించినట్లయితే, ప్రియులారా, ఎక్కడ చూసినా అతివృష్టి, అనావృష్టి, చక్కగా పంటలు పండుతూ ఉన్నాయి. రైతు పంటను తన ఇంటికి తీసుకురావాలి, ఆ పొలములో పంటను కొయ్యాలి అనుకున్న దినాలలో భయంకరమైన వర్షాలు, వరదలు, పంట పూర్తిగా కొట్టుకుపోవడం, ఇవన్నీ కూడా. ఎంతో సంతోషంతో ఉన్న రైతు ఈ వర్షాలు, వడగండ్లు, వరదలు వీటిని బట్టి కళ్ళెంబడి కన్నీళ్లు కారుస్తూ ఉన్నాడు, ఏడుస్తూ ఉన్నాడు. అయ్యో దేవుడానని తన రెండు చేతులు నెత్తిమీద పెట్టి కూర్చున్నాడు. ఎందుకివి అని అడిగితే ప్రభు మొదటే చెప్పాడు. ప్రభుల వారు చెప్పిన మాట, మీ హృదయం మాయలలో చిక్కి త్రోవ విడిచి ఇతర దేవతలను పూజించి వాటికి నమస్కరించకూడదు, జాగ్రత్త అన్నాడు. ద్వితీయోపదేశ కాండము 11వ అధ్యాయం 16వ వచనంలో చాలామంది జీవితాలలో ఈ రోజున వారి హృదయాలు మాయలలో చిక్కుకున్నాయి. మన భారతదేశం అయితే రకరకాల దేవుళ్ళు అనబడిన వారు, దేవతలు అనబడిన వారు, రకరకాలైన పూజలు, పునస్కారాలు ఎన్నో. నిజమైన దేవుణ్ణి విడిచిపెట్టి మాయతో వారి హృదయాలు ఈ సాతాను సంబంధమైన కార్యములలో చిక్కుబడిపోయి దేవుని యొక్క కనికరాన్ని పోగొట్టుకుంటూ ఉన్నారు. అయ్యా, దేవుని యొక్క కోపం ప్రజల మీదకొచ్చి వర్షాలు, వరదలు, పంటలు పాడైపోవడాలు ఇవన్నీ జరిగితే ఎంత నష్టం భూమి మీద ప్రజలకు. దేవుని పిల్లలుగా మీరు ఆలోచించండి. మన హృదయం మాయలలో చిక్కుబడకుండా మహిమగల దేవుని వైపు చూసి కన్నీరు విడిచి ప్రార్థించేటట్టుగా ఉండాలి. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ప్రియులారా, 65వ అధ్యాయం కీర్తనల గ్రంథం 65:9-10 వచనాలలో చదువుకున్నట్లయితే వాక్యములో ఈ రీతిగా రాయబడి ఉంది. చూడండి, నీవు భూమిని దర్శించి దాని తడుపుచున్నావు, దానికి మహదైశ్వర్యము కలగజేయుచున్నావు. దేవుని నది నీళ్లతో నిండియున్నది,
నీవు భూమిని అట్లు సిద్ధపరిచిన తరువాత వారికి ధాన్యము దయచేయుచున్నావు. దాని దుక్కులను విస్తారమైన నీళ్లతో తడిపి దాని గనిమలను చదును చేయుచున్నావు. వానజల్లుల చేత దానిని పదును చేయుచున్నావు. అది మొలకెత్తగా నీవు దాని ఆశీర్వదించుచున్నావు అని వాక్యము సెలవిస్తారు. ప్రియులారా, నమ్మదగిన దేవుని యొక్క మాటలు ఎంత గొప్పవి! దేవుడు భూమిని దర్శించి దాన్ని తడిపేటటువంటి వాడు, ధాన్యమును దయచేసేవాడు, భూమిని సిద్ధపరిచేవాడు. అంతేకాదు, ఆయన వాన జల్లుల చేత దాన్ని పదును చేసి అది మొలకెత్తగా ఆ మొలకను ఆశీర్వదించి 30, 60, 100 అంతలుగా ఫలింపచేసేటటువంటి వాడు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో యెషయా గ్రంథము 30, 30వ అధ్యాయం, ప్రియులారా, 23, 24 వచనాలలో చెప్పబడిన మాటలు, నీవు భూమిలో విత్తుటకు నీ గింజలకు కావలసిన వాన ఆయనే కురిపిస్తాడు. భూమి రాబడి అయిన ఆహార ద్రవ్యము ఇస్తాది. అది విస్తార సార రసములు కలదై ఉండును. ఆ దినమున నీవు పశువులకు విశాలమైన గడ్డి బీళ్లను మేయును. భూమి సేద్యము చేయు ఎడ్లు లేత గాడిదలు చేటతో జల్లెడతోను చెరిగి జల్లించి ఉప్పుతో కలిపిన మేత తినునని వాక్యము సెలవిస్తాది. దైవచనాగమ, భూమిలో విత్తుటకు నీ గింజలకు కావలసిన వాన ఆయనే కురిపించును. దేవుడే వాన కురిపించాలి. మనుషులు ఎన్ని ప్రయత్నములు చేసినా దానివల్ల ప్రయోజనం లేదు. వాన కురిపించే దేవుని వైపు మన ముఖములెత్తి చేతులు చాపి అర్థించాలి. అప్పుడు ఆయన విత్తుటకు గింజలకు కావలసిన వాన ఆయనే ఇస్తాడు. రెండవది, భూమి రాబడి అయిన ఆహార ద్రవ్యమిచ్చును అని అంటాడు. దేవుని వాక్యంలో సెలవిచ్చిన రీతిగా అది విస్తార సార రసములు కలదయ్యుండు. ఈరోజున భూమిలో పండే పంటలో సారము లేదు, ఏమాత్రము రుచి లేదు, పూర్తిగా నిస్సారమైన పంటలు పండించుకుంటూ ఉన్నారు. దయచేసి దేవుడే వాన కురిపించాలి. దేవుడే ఆ భూమిలో విత్తనాన్ని మొలిపించాలి. దేవుడే ఆహారానికి నీ యొక్క రాబడికి, భూమి రాబడిన ఆహార ద్రవ్యాన్ని ఆయనే ఇవ్వాలి. విస్తారమైన సార రసములు కలదై పంట పండాలి. దేవుడే వాన కురిపించాలి. ఆ వాన కురిపించే దేవుని వైపు చూసి మనము ప్రార్థిస్తాం. దేవుడు ఆ విధంగా మనల్ని సిద్ధపరచునుగాక. ఆమెన్, ఆమెన్.